అన్న నేను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మరి రిక్వెస్ట్ చేసి 50 కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణానికి తెచ్చుకుంటే తెచ్చుకొని 6 నెలలైంది. ఆ మున్సిపల్ వాళ్ళు ముందటికి రారు, తీర్మానాలు ఇయ్యరు, పని కానియరు. కాబట్టి ఎక్కడైనా మన వాళ్ళు ఉంటే గులాబీ దండు ఉంటేనే గులాంగిరి పోతుంది, గులాబీ దండు ఉంటేనే అభివృద్ధి గుబాలిస్తుంది అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు, అవి రాష్ట్ర ఎన్నికలు అవి అయిపోయినాయి, ఇవి దేశ ఎన్నికలు, దీనిలో టీఆర్ఎస్ ఏం చేస్తుంది అని అంటున్నారు. మరి మొన్నటి దాకా వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఏం చేసింది, వాళ్ళు చేయలేనటువంటి ఎన్నో పనులు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పుడు చేయలేనటువంటి ఎన్నో పనులు టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ సాధించి చూపించారు. కాంగ్రెస్ ఎంపీలు భయపడి పార్లమెంట్ లో తెలంగాణ మాట కూడా ఎత్తకపోతే టీఆర్ఎస్ ఎంపీలు అడ్డం పడి 5 రోజులు పొద్దు నుండి సాయంత్రం వరకు పార్లమెంట్ లో నిలబడి హైకోర్టు సాధించుకొని వచ్చింది. అటువంటి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా టీఆర్ఎస్ ఎంపీలు అంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉన్నది, గౌరవం ఉన్నది, మర్యాద ఉన్నది. అంటే తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ఎంపీలు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ గల్లీలో సేవకులుగా పనిచేస్తాం, ఢిల్లీలో తెలంగాణ ప్రజల సైనికులుగా కొట్లాడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి అది రాష్ట్ర స్థాయి అయినా జాతీయ స్థాయి అయినా ఖచ్చితంగా మట్టి పని పోయినా మనోడు ఉండాలంటారు కదా, అట్లా ఢిల్లీలో పనైనా మనోడు ఉంటే, తెలంగాణ పార్టీ వాడు ఉంటేనే మరి రేపటి నాడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆటంకం లేకుండా ముందుకు సాగుతుంది. అన్నిటికన్నా ఎక్కువ అక్కడ 16 మంది ఎంపీలు గెలిస్తే ఇవాళ మన రాష్ట్రంలో జరిగే మంచి పనులన్నీ కూడా రేపు దేశ స్థాయిలో జరిగే విధంగా కేసీఆర్ గారు మంచి పాత్ర జాతీయ రాజకీయాల్లో పోషించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా మరి 16కు 16 ఎంపీలను, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, మరి ఇవాళ పార్టీలో చేరి మరింత బలాన్ని సంజయ్ అన్నకు పార్టీ నాయకత్వానికి ఇవ్వడానికి వచ్చేటటువంటి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆయన ఇక్కడ ఉంచు, జైతల మున్సిపల్ కౌన్సిల్ అడ్వాల లక్ష్మణ్ గారు 12,000 మరి వారి సభ్యులు రాష్ట్రంగా కోరుతున్నాం. అడ్వాల లక్ష్మణ్, అడ్వాల లక్ష్మణ్, దయచేసి రాష్ట్రంగా కోరుతున్నాం. అడవాల లక్ష్మణ్, దయచేసి కౌన్సిలర్ అదేవిధంగా ఒళ్ళెం లక్ష్మీ మల్లేశం, జగిత్యాల జిల్లా కుటుంబ సంఘం అధ్యక్షులు ఒళ్ళెం లక్ష్మీ మల్లేశం, ఆరు కౌన్సిల్ గారు అమర్తిగా పొందుతున్నాం. దయచేసి పిలిచిన వారు మాత్రమే రండి. ఒళ్ళెం మల్లేశం లక్ష్మీ, ఒళ్ళెం లక్ష్మీ మల్లేశం గారు ఆరు కౌన్సిలర్, సెకండ్ గారు సిఖిల్ 20వ వార్డు, సెకండ్ గారు 20వ వార్డు కౌన్సిలర్ గారు మునీరుద్దీన్ ముల్లా గారు 36వ కౌన్సిలర్ ముందా గారు మీరు టెలిఫోన్ ఉన్నా మంచిగా ఉన్నా రాజమాన్ జరుపు హలో
అదే విధంగా టౌన్ సభ్యులు కూడా రావాల్సింది. కొక్కుల గంగాధర్ గారు, కొత్త గంగాధర్ యజమాన్ ఇంకా జరుపు జరుపు ఇంకా జరుపు జరుపు వరదు రావాలి. కొక్కుల గంగాధర్ గారు బ్యాగ్ కొంచెం అదేవిధంగా మాజీ ఎంపీ ఎల్లారెడ్డి గారు, ముసలారెడ్డి గారు రావాల్సి కోరుతున్నాం. ముసుకు ఎల్లారెడ్డి గారు అదే తెలంగాణ